డాక్టర్ గారు ప్రసాద్ గారు ఇలా అడుగుతున్నారండి నేను బీటెక్ చేసి జాబ్ చేస్తున్నాను ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి మా నాన్న మాతో ఉండడం లేదు దీని వల్ల కూడా చాలా బాధపడుతున్నాను ఈ మధ్య ఎందుకో నాకు ఆందోళనగా గుండెదడగా ఉంటుంది ఆఫీస్ లో మీటింగ్లు అయినప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్ కి చెబితే ధ్యానం చేస్తే తగ్గుతుందని అంటున్నాడు ధ్యానం చేస్తే నా సమస్య పోతుందా అని అడుగుతున్నారు ప్రసాద్ గారు మీకు ఉన్న స్ట్రెస్ వల్ల మీకు యాంగ్జైటీ అనేది ప్రాబ్లం కింద ఉంది అనేది అర్థమవుతోంది సో ఎప్పుడైనా సరే యాంగ్జైటీ అనేది ఒకసారి స్ట్రెస్ వల్ల పెరుగుతోంది అన్న విషయం వచ్చినప్పుడు అది సిగ్నిఫికెంట్ గా ఉందా లేదా అనే దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం అంటే మీకు రాత్రి నిద్ర పట్టట్లేదు గుండె దడగా ఉంటుంది కాన్సంట్రేట్ చేయడానికి కుదరటం లేదు భయంగా అనిపిస్తుంది నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి దేని మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు ఆల్మోస్ట్ ఆల్ పని చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అన్న విషయం ఉంటే కనుక ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది లేదు పరిస్థితులు బాగానే ఉన్నాయి పని చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు కొంచెం ఎంజాయ్ చేయగలుగుతున్నారు బయటకు వెళ్ళినప్పుడు డీప్గా కాన్సన్ట్రేట్ చేసి కాస్త మైండ్ డైవర్ట్ అయినప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒంటరిగా ఉంటున్నానో అప్పుడు మాత్రమే ఈ గాబరా అలా అనిపిస్తుంది అంటే కనుక దానికి కొన్ని మీరు రిలాక్సేషన్ టెక్నిక్స్ యూస్ చేస్తే బెటర్గా ఉంటుంది ధ్యానం అనేది చేయడం అనేది కాన్సన్ట్రేషన్తో కూడుకున్న పది అది కుదురుతుందో లేదో యాంగ్జైటీ ఉన్నప్పుడు తెలియదు సో ఎప్పుడైనా సరే స్టార్ట్ విత్ ద సింపుల్ థింగ్ అంటే ఏదైనా ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటిదో రన్నింగ్ లాంటిదో డైలీ యోగాను యోగాసనాలు కూడా బాగా పనికొస్తాయి వీటితో స్టార్ట్ చేయండి ఒకసారి మీరు బాడీ రిలాక్స్ చేయడం అనేది బెటర్ అవుతున్న కొద్దీ మీరు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ధ్యానం చేస్తే ఉపయోగం అనేది ఉంటుంది.